ముస్తాబాద్ మండల కేంద్రంలో విద్యుత్ ఘాతుకంతో 2.5 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. ముస్తాబాద్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన శంకరవ్వ కుమార్తె అయిన సింగారపు లలిత కూలీ పనుల నిమిత్తం వెళ్లగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో అకస్మాత్తుగా విద్యుత్ ఘాతుకంతో ఇల్లు సగభాగం పూర్తిగా కాలి బూడిదైంది. గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి పోలీసులకు సమాచారం అందించగా సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక ఎస్ఐ సతీష్ నేతృత్వంలోని సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఇల్లు అగ్నికి ఆహుతైన బాధిత కుటుంబానికి ముస్తాబాద్ ఎస్ఐ లక్ష్మారెడ్డి తక్షణ ఆర్థిక సహాయంగా 5,000 రూపాయలతో పాటు 50 కిలోల బియ్యాన్ని అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. బంగారం గిట్ల నగలు గిట్ల ఏమైనా ఉన్నాయా? బిడ్డ